హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరు సంతోషంగా జీవిస్తారు అని ప్రశ్నిస్తే హోలియెస్ట్ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ పరిశుద్ధంగా జీవించేవాడు పాపమును జయించిన వాడు పాపిష్టి అలవాటుల నుండి బయటపడిన వాడు సంతోషంగా జీవిస్తాడు ఒక వచనం చూద్దాం రండి సామెతల గ్రంథం మొదటిగా కీర్తనలు 97 11వ వచనం కీర్తన 97 11వ వచనం నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయము గల యథార్థ హృదయముల కొరకు ఆనందమును వెంటబడి ఉన్నవి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థముగా జీవించు వారి కొరకు ఆనందము అనగా యథార్థముగా జీవించేవాడు ఆనందంగా జీవిస్తారు 32వ కీర్తన 11వ వచనం నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి నీతిమంతులారా సంతోషంగా ఉండండి యథార్థంగా జీవించువారులారా ఆనందంగా ఉండండి బైబిల్ సెలవిస్తుంది నీతిమంతులకు వెలుగు యథార్థవంతులకు ఆనందం ఎవరు నీతిమంతులు ఎవరు యథార్థవంతులు అని ఒకవేళ ప్రశ్నిస్తే యోసేపు నీతిమంతుడు తను ఉద్యోగం చేసే చోట పాపము చేయమని తన యజమానుని భార్య పొందల చేసినప్పుడు తను చూసేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేరు నాన్నవాళ్ళు లేరు దేశము కాని దేశము నాన్నకు అన్నదమ్ములకు దూరంగా జీవిస్తున్నాడు కాబట్టి ఏం చేసినా చెడిపోతుంది అడిగేవాళ్ళు లేరండి ఈరోజు మన మధ్య కొంతమంది అడిగేవాళ్ళు లేరు అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు అడిగే అమ్మ లేదు సరిచేసే నాన్న లేడు భార్య దగ్గర లేదు భర్త దగ్గర లేడు ఒంటరిగా ఉంటున్నాను ఈ ప్రాంతం నాకు కొత్త అందరూ కొత్త వాళ్ళు అన్ని కొత్త మొక్కలు నేనెవరో ఎవరికి తెలియదు ఎక్కడ తిరిగినా ఎవరితో ఉన్నా దేనితో తిరిగినా ఏ పాపిష్టి పని చేసినా ఏ నైట్ క్లబ్కు వెళ్ళినా పబ్కు వెళ్ళినా శరీరాన్ని అమ్ముకున్నా డబ్బులు అన్యాయంగా అక్రమంగా అపవిత్రమైనటువంటి పనులు చేసి సాధించినా సంపాదించినా ఎవరికి తెలియదు అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో మన మధ్య నీచమైనటువంటి పాపిష్టి పనులు చేసేవాడు ఎంతమంది లేరో వినో నువ్వు చేసే పాపమే నీ జీవితంలో నీకు సంతోషం లేకుండా చేస్తుంది ఆరోగ్యం లేకుండా చేస్తుంది ఆశీర్వాదం అనుభవించకుండా చేస్తుంది నీ జీవితాన్ని శాశ్వతము నరకానికి ఈడుస్తుంది జాగ్రత్త నువ్వున్న ఒంటరి స్థితిలోనే యోసేపు కూడా ఉన్నాడు ఒకరోజు నాన్నవాడు లేరు దేశం కానీ దేశము అడిగేవాడు లేరు ఏం చేసినా చెడిపోతుంది పైపెచ్చు పాపము చేయమని చెప్పి ప్రోత్సహిస్తుంది అధికారి భార్య కొన్నిసార్లు అధికారులే నీ పైన ఉన్నవాళ్లే పాపం చేయడానికి ప్రోత్సహిస్తారు తప్పు చేయడానికి ప్రోత్సహిస్తారు అక్రమంగా సంపాదించడానికి అన్యాయంగా సంపాదించడానికి అడ్డదారిలో సంపాదించడానికి అడ్డమైన పనులు చేసి సంపాదించడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు వాళ్ళు అలా సంపాదిస్తారు నిన్ను సంపాదించుకొని ప్రోత్సహిస్తారు ఏం చేద్దాం అడ్డదారిలో అడ్డమైన పనులు చేసి అపవిత్రమైన పనులు చేసి ఒకవేళ నువ్వు సంపాదించిన సంపాదన నిలబడుతుందా నిలబడుతుందంటావా లేదో ఏదో ఒకరోజు నువ్వు సంపాదించినంతా కూడా తీసుకెళ్ళి నువ్వు కొని తెచ్చుకున్న రోగానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చుకోవచ్చుమా అపవిత్రంగా వచ్చినటువంటి సంపాదన నిలబడని నిలబడదు ఖర్చుకోవద్దు యోసేపుతో అంటుంది నా పాపం చేయి ఇంట్లో ఎవడు లేడు
యోసేపు ఏమన్నాడో తెలుసా, నీ మొగుడు నీకు లేకపోవచ్చేమో కానీ నన్ను చూసే దేవుడు నాతో ఉన్నాడు. ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు సహోదరి సహోదరి ఖచ్చితంగా చెప్పేసేయండి. పాపం చేయడానికి మీ బాయ్ ఫ్రెండ్ ప్రోత్సహిస్తుందా, పాపం చేయడానికి మీ గర్ల్ ఫ్రెండ్ ప్రోత్సహిస్తుందా, పాపం చేయడానికి నీ పై అధికారి ప్రోత్సహిస్తుందా, పాపం చేయడానికి పక్కింటోడు ప్రోత్సహిస్తుందా, పాపం చేయడానికి బంధువే ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి అప్పటి వరకు సహాయం చేసినట్టుగా అండగా నిలబడినట్టుగా ఎంతో కొంత తోడుగా ఉన్నట్టుగా కనిపించేవాడే నీకున్నటువంటి నిస్సహాయ స్థితిని నీకున్నటువంటి ఒంటరితనాన్ని అదునుగా తీసుకొని అవకాశంగా తీసుకొని ఒకవేళ నీ చేత పవిత్రమైన పనులు చేయించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెప్పేసేయాలి, నేను ఈ ఘోరమైన పాపము చేయనే చేయను, ఎందుకంటే నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు, నేను చేసే ప్రతి దానిని నా దేవుడు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుతాం. అలా ఎప్పుడైతే నీ చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తావో తాత్కాలికంగా నీకు ఉద్యోగం పోవచ్చు, తాత్కాలికంగా నీకు ప్రమోషన్ ఆగిపోవచ్చు, తాత్కాలికంగా నీ రాబడి కుంటు పడవచ్చు, తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు గుండా వెళ్ళచ్చు. కానీ వినో, ఎప్పుడైతే ఆ ఉత్సవం నువ్వు బయటపడతావు, ఎప్పుడైతే ఆ పాపిష్టి మనిషి చేతిలో నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే ఆ పాపిష్టి ఊబిలో నుండి నువ్వు తప్పించుకుని వెళ్తావో, నీ జీవితం సంతోషంతో నింపబడుతుంది. ఎవరు ఆనందంగా ఉంటారు, ఎవరు సంతోషంగా ఉంటారు? పాపము నుండి పాపిష్టి, అన్నాగముల నుండి పాపిష్టి, ప్రజల నుండి పాపిష్టి, పాపం వల్ల రాబోతున్న ప్రమాదము నుండి నువ్వు తప్పించుకున్నప్పుడు ఆనందంగా ఉంటావు. పాపం వల్ల దాపరిస్తున్న ప్రమాదము నుండి నువ్వు తప్పించుకుంటే, పాపము నిన్ను తరుముతున్నప్పుడు ప్రమాదము నిన్ను తరుముతుంది, పాపము అనే ప్రమాదము నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు తప్పించుకుంటే ఆనందం, అనగా పాపము నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆనందం.